ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? ఈరోజు మన వాక్య ధ్యానంలో భాగంగా యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కొనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలోకి దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగును వాడు ఎట్టి వ్యాధి గల వాడైనను బాగుపడును గనక ఆ మండపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచ కాళ్ళు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడుగగా, ప్రేమైన బిడ్డలారా, ఈ యొక్క లేఖన భాగం ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఒక చెరువు దగ్గర ఒక వ్యక్తి అనేక సంవత్సరాలుగా బాధపడుచున్నాడు. ఆ యొక్క నీటికి, ఆ యొక్క కోనేటికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే, ఒక దేవదూత వచ్చి ఆ నీళ్లు కదిలింపబడినప్పుడు ఎవరైతే మొదటిగా వెళ్తారో వాళ్ళు స్వస్థపడతారు, వాళ్ళకి ఆ యొక్క వ్యాధి తగ్గిపోద్ది అని ఆ యొక్క వ్యక్తి ఎదురు చూస్తూ ఉన్నటువంటి సందర్భం. అయితే ఆయన లేవలేని పరిస్థితి కాబట్టి దేవదూత వచ్చి నీళ్లు కదిలింపబడే టయానికి దేవదూత ఎప్పుడైతే నీటిని ముట్టుకుని వెళ్ళిపోతుందో అప్పుడు ఈయన లేవలేడు కాబట్టి మిగతా వాళ్ళు వచ్చి గబగబా నీటిలో దూకేయటం వల్ల ఈయన ఎప్పటికీ కూడా వెనకబడే ఉన్నాడు అని మనకు అర్థమవుతోంది. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఉంది. ఏంటంటే, ఆయా సమయములకు దేవదూత కోనేటిలోనికి దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. అంటే దేవదూత తాకినటువంటి నీరుని మొదట తాకినటువంటి వ్యక్తికి ఏముందండి? స్వస్థత. మొదట తాకిన వ్యక్తికే స్వస్థత. అంటే రెండవసారి వచ్చిన తాకిన వ్యక్తి పరిస్థితి ఏంటి? మూడవసారి వచ్చి తాకిన వ్యక్తి పరిస్థితి ఏంటి? నాలుగవసారి వచ్చి తాకిన వ్యక్తి పరిస్థితి ఏంటి? అంటే అదేమి అక్కడ లేదు. మొదట ఎవరొస్తే వాళ్ళకే ప్రయారిటీ అని, మొదట ఎవరొస్తే వాళ్లే స్వస్థపడతారని, మొదట ఎవరొస్తే వాళ్లే బాగుపడతారని అక్కడ ఉంది. అంటే దేవదూత నీటిని కదిలింపబడిన రోజు ఆ రోజంతా స్వస్థపడతారు ఎవరు తాకినా అనేటటువంటి విధానం అక్కడ ఉంటే గనక ఈ యొక్క బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నటువంటి ఈ వ్యక్తి నిదానంగా ఆ రోజులో మొత్తం సమయం ఉంది కాబట్టి వెళ్ళి తాకి స్వస్థపడచ్చు. కానీ అక్కడ అలా లేదు, మొదట ఎవరొస్తే వాళ్లే అనుంది. అయితే మీరు ఒకటి గమనించండి, దేవదూతకి అంత శక్తి ఉందా? అసలు దేవదూతలకు శక్తులు ఉంటాయా? దేవదూత అనేవాళ్ళు ఒకళ్ళు ఉంటారా? అంటే కనుక ఖచ్చితంగా ఉంటారు ప్రియులారా. దేవదూతలకు శక్తులు ఉన్నాయి. అవి సర్వశక్తుని నీళ్లను ఆశ్రయించి ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాయి, ఎవరిని కాపలా కాయమంటే వారిని కాపలా కాస్తాయి, ఎవరిని భద్రంగా కాపాడమని ఆజ్ఞాపిస్తే వారిని కాపాడుతూ ఉంటాయి. అదే విధముగా కాపాడేటటువంటి శక్తి ఎలా ఉందో, కాచేటటువంటి శక్తి ఎలా ఉందో, స్వస్థపరిచేటటువంటి శక్తి ఎలాగుందో, సంహరించేటటువంటి శక్తిని కూడా దేవదూతకి దేవుడు పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. కాపాడటం మాత్రమే కాదు, కానీ తీసివేయటానికి కూడా దేవుడు దేవదూతకి అధికారం ఇచ్చాడు. బైబిల్లో చాలా చోట్ల శత్రువులు వచ్చి ఇశ్రాయేలుతో యుద్ధానికి దిగినప్పుడు దేవదూతలు యుద్ధం చేసి ఒక్క దూతే కొన్ని లక్షల మందిని సంహరించినట్టు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవదూతలకు అంత శక్తి ఉంది. నాకు తెలిసినటువంటి ఒక దైవజనులు ఉన్నారు, నేను విన్నదే చెప్తూ ఉన్నాను మీకు. ఆ దైవజనులకి కళ్ళు కనబడవు. అయితే ఆ యొక్క దైవజనులు ఒకరోజు ఒక చోటకి వెళ్ళారంట. రాత్రి అయిపోతా ఉంది, ఎవరు
ఇంటికి చేర్చేవారు లేరేమో మరి. అయితే వాళ్ళ తల్లి బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆ బిడ్డ ఆ రాత్రి ఎక్కడో ఉన్నారు, ఎవరో వచ్చి మాట్లాడి బహుశా సంభాషణ ఇలా జరుగుండొచ్చు, నీవెవరు, నువ్వెక్కడికి వెళ్ళాలి, నేను నేను తీసుకెళ్తాను, నువ్వెవరో నాకు తెలుసు అనేమన్నా సంభాషణ జరుగుండొచ్చు. అయితే ఆ యొక్క దైవజనుడు చిన్నప్పుడు విషయం నేను చెప్పేది, ఆయన్ని తీసుకుని వచ్చి ఇంటి దగ్గర దింపారంట. వాళ్ళ తల్లి అడుగుతుంది, ఇంత చీకటిలో ఒక్కడివే ఎవరి సహాయం లేకుండా ఎలా వచ్చావు అని అడిగినప్పుడు ఆ యొక్క దైవజనులు చెప్పిన మాట, ఇదిగో నా పక్కనున్నారే ఇద్దరు వ్యక్తులు, వీళ్ళు తీసుకొచ్చారు అని చెప్పాడంట. విన్నారా ప్రియులరా? ఆ తల్లి ఎవరున్నారయ్యా నీ పక్కన, ఎవరు నాకు కనపడట్లేదు అంటుందంట. ఇదిగో అమ్మా నాకు ఇటువైపున ఇటువైపున ఉన్నారు కదా వీళ్ళు, వీళ్ళే నన్ను తీసుకొచ్చారు అని అంటే ఆ తల్లికి ఎవరూ కనబడట్లేదంట. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ వచ్చిన వాళ్ళు దేవదూతలు, హల్లెలూయా. ఆ బిడ్డని కాపలా కాసుకుంటూ, ఆ బిడ్డకి ఎటువంటి ప్రమాదం జరగకుండా, ఏ యొక్క జంతువులు ఆ బిడ్డ మీద దాడి చేయకుండా, ఆ బిడ్డ ఎటూ తప్పిపోకుండా ఆ యొక్క గృహానికి చేర్చింది ఎవరయ్యా అంటే కనుక దేవదూతలే. నేను ఒకసారి ఒక సెంటర్లో నుంచునున్నాను. నుంచుని ఉన్న దాన్ని ఎందుకో నుంచుని జస్ట్ అప్పుడే ఇట్లా కొంచెం పక్కకే జరిగాను. ఒక రెండు అడుగులు ఎందుకో వెనక్కి వేసినట్టు గుర్తు, వెనక్కో ముందుకో వేశానండి, రెండు అడుగులు వెనక్కి వేసినట్టు గుర్తు. వెయ్యగానే నా ఎదరన్నీ కూడా పార్క్ చేసి ఉన్నాయి, సైకిళ్ళు, కొన్ని స్కూటర్లు, అది పెద్ద సెంటర్ కదండి, పార్క్ చేసి ఉన్నాయి, లైన్గా పెట్టున్నాయి. ఆ పార్క్ చేసిన స్థలానికి కొంచెం గ్యాప్ ఉంది, కొంత ఖాళీ ప్రదేశం ఉంది. ఇలా నుంచున్న నేను ఎందుకో ఇలాగా కొంచెం పక్కకి తిరగటము, వెనక్కి జరగడం జరిగింది. అది కూడా సాయంకాల సమయం. అయితే ఇలా నేను ఎప్పుడైతే తిరిగానో వెంటనే ఒక పెద్ద శబ్దం డబడబా అనిపించింది. వెంటనే నేను ఇలాగా తిరిగి చూసేసరికి ఒక పెద్ద యుద్ధం అన్నమాట, సడన్గా అలాగ వెళ్ళిపోయి పార్క్ చేసినటువంటి సైకిళ్ళ మీద వాటిని గుద్దుకుంటా వెళ్ళిపోయింది. నేను గనక అదే స్థలంలో నుంచుని ఉంటే గనక యుద్ధం ముందు నేనెంతండి, దాని బలం ముందు నేనెంత, పెద్ద పెద్ద స్కూటర్లనే సైకిళ్ళని అది పడేసుకుంటూ వెళ్ళిపోతుంది, దానికి ఏమైందో మరి తెలియదు. నేనుంటే అది నన్ను పడేసేదో, మరి నన్ను పడేసి నా మీద తొక్కుకుంటా వెళ్ళిపోయేదో, దాని కొమ్ములతో నెట్టేదో, ఏం జరిగేదో మరి నాకు తెలియదు. కానీ ఒక్క త్రుటిలో తప్పిపోయినట్టు ఉంటే జస్ట్ అట్లా తిరిగి ఒక నిమిషమైందో రెండు నిమిషాలైందో తెలియదు, వెంటనే అది నా ముందు నుంచి వెళ్ళిపోయింది. చూసారా, ఇది దేవుని యొక్క తప్పించినటువంటి అపాయం కాదంటారా? మనం కూడా చాలాసార్లు కొన్నిసార్లు చెప్తూ ఉంటాం ప్రియులారా, అసలు ఈ ప్రమాదం నాకు త్రుటిలో తప్పింది, అసలు నేను సముద్ర స్నానానికి వెళ్ళాను అక్కడే మునిగిపోవాల్సింది, ఎవరో నన్ను పట్టుకున్నారు అందుకే నేను బ్రతికాను అని కొంతమంది చెప్తూ ఉంటారు. పెద్ద బలమైన గాలి వీచింది, నేను అప్పుడే అటు పడిపోయి ఉండాల్సింది, కానీ ఎవరో నన్ను పట్టుకుని ముందుకు నడిపించారనిపిస్తూ ఉంటుంది, చెప్తూ ఉంటారు కొంతమంది మన ప్రియులు. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు సడన్గా ఎదురు నుంచి ఒక వాహనం వచ్చింది, అసలు పక్క నుంచి వెళ్ళిపోయింది, త్రుటిలో తప్పింది అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఎవరు చేశారు, ఎవరు తప్పించారంటే కనుక దేవుడు ఆజ్ఞాపించినటువంటి దూతలు నీకు ఎప్పుడూ కూడా నీ చుట్టూనే ఉంటారు, హల్లెలూయా. నిన్ను కాపాడుతూనే ఉంటారు, హల్లెలూయా. నిన్ను భద్రపరుస్తూనే ఉంటారు, హల్లెలూయా. ఎందుకు దేవదూతలకి మనల్ని కాపాడాల్సిన అవసరం ఏంటి? దేవదూతలు మనల్ని భద్రంగా ఉంచాల్సిన అవసరం ఏంటి? దేవదూతలకి ఇంకేం పనేం లేదా? మనకే ఎందుకు అంత కంటికి పాపలాగా, కనురెప్పకి కంటికి పాపను ఎలా కాచినట్లు ఎందుకు అలా చేయాలంటే కనుక దేవుడు ఆజ్ఞాపిస్తాడు, నా బిడ్డను పట్టుకో, నా బిడ్డ చుట్టూ ఉండు, నా బిడ్డ ఎక్కడికి వెళ్ళి నా తోడుగా ఉండు అని ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఎందుకంటే దేవునికి మనం అంటే ఎంత ప్రేమ, ఏం చేశామని మనకు అంత ప్రేమ.
మనం ఏమి ఇచ్చామని అంత ప్రేమ అంటే మనం ఏమి ఇచ్చేయలేదు, మన కోసం చేయాల్సిందంత ఆయనే చేశాడు. మనల్ని ఆయన రక్తంతో విడిపించాడు. ఆయన తనకు తాను సిలువకు అప్పగించుకుని మరణ బంధకాల నుండి మనల్ని విడిపించి మనల్ని కొనుక్కున్నాడు. దేనికి ఏముందో మనలో అంత ప్రత్యేకత ఏముంది? ఆయన రక్తమిచ్చి కొనుక్కోగలిగినంత విలువగలవారమా మనం? ఆయన దేహాన్ని అర్పించేసి మనం కాపాడబడటం కోసమే ఆయన మరణించారు కదా, అంత ఉన్నతమైన స్థితి గలవారమా మనం? ఏమైనా కాదే. ఆయన కార్చిన ప్రతి రక్తపు బొట్టు వెనకాల కూడా ఎంతో త్యాగము, ఎంతో ప్రేమ ఉంది. దేనికి మనం ఏమైనా మంచివారమనా? లేదు. మనం చెడ్డవారమైనప్పటికీ, అయోగ్యులమైనప్పటికీ, అపాత్రులమైనప్పటికీ కూడా మనల్ని ఆయన అంతగా ప్రేమించాడు కాబట్టే ఆయన తనకు తాను సిలువయాగానికి తనకు తాను అప్పగించుకున్నాడు. కొరడాలతో కొట్టించుకున్నాడు, రక్తాన్ని కార్పించుకున్నాడు, ఉమ్మి వేయించుకున్నాడు, భయంకరమైనటువంటి యాతన అనుభవించాడు. ఇంకా ఒంట్లో ఉన్నటువంటి ఏ రక్తపు బొట్టు మిగలకుండా ఆయన అతి దారుణంగా సిలువ వేయించుకున్నాడండి. ఎవరి కోసం అంటే మహామహుల కోసం కాదు, గొప్పవారి కోసం కాదు, మంచి అర్హత కలిగిన వారి కోసం కాదు, ఏ పాపము చేయని వారి కోసం కాదు, కానీ అనేక రకాలుగా పడి చెడి తిరుగుతున్న మన కోసమే ఆయన అంత త్యాగం చేశారు. అసలు వినటానికి ఇది అసలు ఎలాగా, ఇది ఎలా సాధ్యం? ఎందుకు మనలో ఏముందంత ప్రత్యేకత? ఏముందంత పవిత్రత? ఏముందంత యథార్థత? ఎందుకు ఆయన అలాగ చేసుకోవాలి అంటే కనుక మనల్ని అంతగా ప్రేమించాడు. చూడండి, కొన్నిసార్లు తల్లికి ఉన్నటువంటి ఇద్దరు బిడ్డల్లో ఒకడు మంచివాడు, ఒకడు చెడ్డవాడైనప్పుడు మంచివాణ్ణి బట్టి ఎంత ఆనందిస్తుందో తెలియదు, కానీ చెడ్డ పనులు చేస్తున్న వాడిని బట్టి అంత కృంగిపోతా ఉంటుంది తల్లి. అలా అని చెప్పి ఆ బిడ్డను ఏ రోజు చంపేసే ప్రయత్నం ఏమి చేయదు. ఏ రోజు తీసుకెళ్ళి ఆ బిడ్డని మరణానికి అప్పచెప్పదు. మారాలి, మార్చబడాలి, మార్పు రావాలని చెప్పి ప్రతిదినము ప్రతిక్షణము ఆ బిడ్డ గురించి ఆలోచిస్తూ 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 ఉంటుంది. ఏముంది ఆ బిడ్డలో ప్రత్యేకత? ఏముందంటే ఆ బిడ్డను కన్నది ఒకే ఒక కారణం చేత ఆ బిడ్డ ఎన్ని తప్పులు చేస్తున్నా సరే ఆ బిడ్డ మారితే బాగుండు, మారితే బాగుండు, మారితే బాగుండు. కన్న బిడ్డ గురించి తల్లి ఇలా ఆలోచిస్తే కొన్న బిడ్డలం మనం, ఆయన రక్తంతో కొన్న బిడ్డలం మనం. అందుకే మనం ఎన్ని తప్పులు చేసినా ఆయన క్షమిస్తూనే ఉంటాడు. రక్షణ పొంది కూడా చాలామంది తప్పు చేస్తారు, ఆయనే క్షమిస్తాడు. బాప్తిస్మ పొంది కూడా లోకంలో పడిపోతుంటారు, అయినా క్షమిస్తాడు. దేవుని బిడ్డలము, నాకు ఇంత సీనియారిటీ ఉంది, అంత సీనియారిటీ ఉందని చెప్పుకుంటున్న వారు కూడా ఎన్నోసార్లు దేవునికి గాయాలు రేపేవారిగా ఉన్నా అయినా క్షమిస్తాడు. నిజంగా ఎంత ప్రేమ, ఎలా ఎలా సాధ్యం? ఎంత ఇలా మనకు అసలు అందులో కొంచెం అన్నా మనకి ఉండుంటే ఈనాడు సమాజంలో ఇన్ని ఘోరాలు, ఇన్ని హత్యలు, ఇంత అన్యాయాలు, ఇంత అక్రమాలు, ఇంత మోసాలు, ఇంత దగ ఇంత దోపిడి ఇవేం ఉండవండి. మనుషుల్లో ప్రేమ కరువైపోతుంది, నానాటికి 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 కరువైపోతుంది. దేవుడు ప్రేమమయుడు కాబట్టి మనమందరం కూడా రక్షింపబడుతున్నాం, దేవదూతల యొక్క కావలిలో భద్రంగా సురక్షితంగా నడవగలుగుతున్నాం. అయితే రెండవ వచనంగా చూసుకున్నట్లయితే గనక దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు, నీళ్లు కదిలించమట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. నీరుకి శక్తి వచ్చింది దేనివల్ల? దేవదూత కదిలింపబడటం వల్ల, దేవదూత తాకటం వల్ల నీటికి శక్తి వచ్చింది. అంతేగాని ఉత్తి నీళ్ళల్లో ఏమీ లేదు. ఆ రోజు కాకుండా ఆ మరుసటి రోజో ఆ తర్వాత వెళ్ళి అందులో దూకిన వాళ్ళకి ఏమైనా స్వస్థత ఉందా? లేదు. అయితే నీటిలో ఆ శక్తి రావటానికి కారణం దేవదూత యొక్క ప్రభావం. అయితే మీరు ఒకటి గమనించాలి ప్రియులారా, నీటికి అంత శక్తి ఇచ్చింది దేవుడే. నీటికి శక్తి ఉంటుందా అంటే కనుక మనము రెండవ రాజుల గ్రంథము 5:14 చూడండి ఒకసారి. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్ధాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్లల దేహము వలె అయ్యను. అతడు శుద్ధుడు అయ్యను.
ఎవరి దేహము నయమాను గురించి నయమాన్ వెళ్ళి నీటిలో మునిగితే అంటే ఆయనకున్న కుష్ఠరోగం పోయింది. ఇప్పుడు శక్తి ఎవరిలో ఉంది? నీళ్ళలో ఉందా? అయితే నయమాన్ ఏం చేయాలి తెలుసా? అబ్బా అబ్బా, ఈ నీళ్ళు ఎంత గొప్పవి, ఎంత తేజస్సు, ఎంత మహిమ, ఎంత ప్రభావం అని చెప్పి ఆ నీళ్ళకే నమస్కారం చేసి నువ్వే గొప్ప, నువ్వే గొప్ప అనొచ్చు. కానీ నయమాన్ ఏమన్నాడండి చూడండి, అదే ఆయనలో కింద వచ్చినలో ఉన్నాడు. ఇస్రాయేలులో నున్న దేవుడు తప్ప లోకమంతటి అందులో మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. హల్లెలూయ. ఈ నీళ్ళు తప్ప ఏ దేవుడు లేడు అని నేను ఎరుగుదును అని అనలేదు ఆయన. మనం అంతే కదండి, మనకి ఏది హీల్ చేస్తే అదే దేవుడు. ఒక ఆకు హీల్ చేసింది అనుకోండి, ఆకు ద్వారా ఆ యొక్క దెబ్బకు స్వస్థ వస్తే ఇదే దేవుడు. ఒక మట్టి ద్వారా ఏదన్నా జరిగితే అదే దేవుడు. ఇప్పుడు మోషే గారు కర్రతో ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తే కర్రే దేవుడు అనలేదు వాళ్ళు. మోషే గారు కూడా కర్రే దేవుడు అని కర్రకు నమస్కారం చేయలేదు ఆయన. అవునా? ఏలియా గారు దుప్పటి ఇదే దేవుడు అనలేదు ఆయన. మీరు ఒకటి గమనించాలి, కర్రైనా నీరైనా దుప్పటైనా వస్తువైనా వీటన్నిటికీ శక్తి ఎవరిచ్చారు అనేది ఒకటి గమనించాలి. జీవం లేని వాటికి శక్తినిచ్చి బలమైన కార్యాలు చేయిస్తున్నటువంటి బలమైన హస్తం ఎవరిది అనేది మనం గమనించాలి. దేవుడు శక్తినిస్తే ఒక సాలి పురుగు ద్వారా కూడా నీ ప్రాణాన్ని కాపాడగలడు. ఎలా అంటారా, ఒకరోజు ఒక చోట యుద్ధం జరుగుతా ఉంది, శత్రువులు రాజ్యాన్ని ఆక్రమించి రాజుని తరుముతా ఉన్నారు పట్టుకోవడానికి. శత్రువుల చేతిలో నుండి రాజు పరుగు పరుగున పరుగు పరుగున ఒక కొండ చోటకి వెళ్ళిపోయాడు, కొండలున్న చోటకి. ఒక రాయి భాగం ఉంది, ఆ రాయి వెనకాల తప్పించుకుంటానికి కొద్దిగా ప్లేస్ ఉంది. ఆ రాయి వెనక్కి వెళ్ళిపోయి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవుడా కాపాడు 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 అని. రాయి ఉంది, ఆ రాయి వెనక్కి వెళ్ళిపోయి ఉన్నాడు అంతే, ఇంక వేరే ప్లేస్ ఎక్కడ దొరకలేదు. వెంటనే అక్కడ ఒక సాలిపురుగు వచ్చి కొంచెం లోపలికి దాక్కున్నాడు కదండి, ఆయన ముందు వైపు అంతా సాలిపురుగు గూడు కట్టేసింది. మొత్తం అంతా కూడా ఒక చెట్టును ఆధారం చేసుకుని, ఆ రాయికి ఆ చెట్టుకి ఆధారం చేసుకుని మొత్తం అంతా గూడులాగా అల్లేసింది. అల్లేస్తే శత్రువులు వచ్చేసారు, వెతుకుతా ఉన్నారు, ఇటే కదా వెళ్ళింది, ఇటే కదా వెళ్ళి వెతుకుతా ఉన్నారు. వెతుకుతున్నప్పుడు ఒక మనిషి ఆ రాయి వైపు వెళ్ళబోతుంటే ఇంకొక మనిషి ఆపి, ఎందుకు అటు వెళ్తున్నావు అంటే, ఈ టేప్ ఏమన్నా ఉన్నాడేమో చూద్దామంటే ఆ టేప్ వెళ్ళుంటే అదిగో ఆ సాలి గూడు చూసే అంత దట్టంగా ఉందో, వెళ్ళుంటే ఆ గూడు ఎందుకు ఉంటుంది అని అన్నాడంట. అందుకని అక్కడ దాకా వెళ్ళిన మనిషి నిజమే కదా, ఒకవేళ మనిషి టెల్లుంటే ఈ గూడు ఎందుకు ఉంటుంది, ఇది ఈ అల్లికంతా ఇక్కడ ఎలా ఉంటుంది అని చెప్పి వెళ్లకుండా వెనక్కి తిరిగి వచ్చేసాడు. అలా రాజు బ్రతికి రాజ్యాన్ని జయించుకోగలిగాడు. అయితే సాలిపురుగుకి అంత జ్ఞానం ఇచ్చింది ఎవరు? ఇప్పుడు రాజు సాలిపురుగు నేను నువ్వే నా దేవుడు, నువ్వే నా దేవుడు, నువ్వే నా దేవుడు అన్నాడా? లేదే. మోషే ఆ కర్రని నువ్వే నా దేవుడు, నువ్వే నా దేవుడు అన్నాడా? లేదే. పక్షిలో కాదు, ఆకుల్లో కాదు, కర్రల్లో కాదు, వాళ్ళ వెనకున్నది ఎవరు అని గమనించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఒక కారు ఉంది, ఆ కారు చూడటానికి చాలా అందంగా ఉంది. ఆ కారు తయారు చేసిన వ్యక్తి ఆ కారు పక్కనే నుంచుని ఉన్నాడు. కారు ఇనాగ్రేషన్ జరుగుతుంది, కారు ప్రారంభోత్సవం, అందరూ వచ్చారు. పెద్ద దండ తెచ్చి వెళ్ళి కారుకేస్తారా, కారు సృష్టించిన వ్యక్తికేస్తారా చెప్పండి? కారే గొప్ప 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 అంటారా, కారు సృష్టించిన వ్యక్తిని గొప్ప గొప్ప అంటారా? ఏమిటో చెప్పండి. ఇప్పుడు సృష్టించిన వ్యక్తిని, కారు తయారు చేసిన వ్యక్తిని పక్కకు నెట్టేసి, ఓహో నువ్వు ఇంత ఇంత, నీలాంటి స్పీడ్ ఎవరిస్తారు, నీలాంటి మైలేజ్ ఎవరిస్తారు, నీలాంటి హార్స్ పవర్ ఇస్తారు, నీలా ఇంత ఇంత ఇంజిన్, నీలా ఇంత మైలేజ్, అబ్బా ఈ కారు అని చెప్పి కారుకు ముద్దులు పెట్టి దండాలు పెట్టి కారుకు పెద్ద దండలు వేసేసి ఆ తయారు చేసిన వాడిని పక్కకు నెట్టేశారనుకోండి, ఏమన్నా అర్థం ఉందా?
కారు కన్నా కారు సృష్టించిన ఆయన గొప్ప. ఎందుకంటే ఇలాంటి కారునే సృష్టించగలిగాడంటే ఇంకా జ్ఞానాన్ని ఉపయోగిస్తే ఎంతకంటే మంచి కారుని కూడా ఆయన సృష్టించగలరు. మనం కూడా చాలాసార్లు ఇదే చేస్తూ ఉంటాం. ఎవరైనా సహాయం చేస్తే నువ్వే నా దేవుడివి, నువ్వే నా దేవుడు, నువ్వే ధనమేడు అంటారే కానీ అసలు ఆ మనిషిని పంపించింది ఎవరు అన్న ఆలోచన రాదు. ఆ మనిషికి ఆ ప్రేరణ ఇచ్చింది ఎవరు, ఆ మనిషిని సమయానికి మన దగ్గర పంపించింది ఎవరు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోరు. కాబట్టి ప్రియులారా, నీటిలో ఏమి లేదు వాస్తవంగా చెప్పాలంటే దేవుని యొక్క ప్రభావము తప్ప. హల్లెలూయా. మూడవదిగా చూసుకున్నట్లయితే మొదట ఎవరు దిగుతున్నారో వాళ్లే బాగుపడుతున్నారు. అదే కదండి అక్కడ రాసింది, మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గడవాడైనను బాగుపడుతున్నాడంట. అంటే మొదట అంతే కదండి, ఎగ్జామ్స్లో ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళకే కదండి గోల్డ్ మెడల్. ఒక రన్నింగ్ రేస్లో ఇప్పుడు ఒలింపిక్స్లో మన ఇండియా వాళ్ళు చాలా పతకాలు సాధిస్తున్నారు, చాలా ఆనందం. మన ఇండియాకి కొంత మంచి పేరు అనేది తీసుకొస్తున్నారు వాళ్ళు. ఎవరికి ఇస్తారు అంటే కనుక మొదట వచ్చిన వాళ్ళకే కదా. మొదట ఎవరు దిగుతుంటే వాళ్ళే కాబట్టి, మొదట ఎవరు ఫస్ట్ వస్తుంటే వాళ్ళే కాబట్టి మొదట ప్రయారిటీ అనేది నువ్వు ఎవరికి ఇస్తున్నావు అనేది తెలుసుకోమని ప్రభు పేట మనం చేస్తున్నాం. కొంతమంది మొదటి ప్రయారిటీ దేనికి ఇస్తారండి, సెల్ ఫోన్కి ఇస్తారు. లేవగానే సెల్ ఫోన్ ఎక్కడుందని అలా 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 తడిమి చూస్తారు. ముందు అది పట్టుకోవాలా, చూడాలా, వాట్సాప్ ఓపెన్ చేయాలా, ఎవరు మనకి రాత్రి అంతా ఎవరైనా పంపించారా, పగల ఎవరైనా పంపించారా, కొత్త నెంబర్ అయితే వీళ్ళు ఎవరు, వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఎవరండి నాకు పంపించారు రాత్రి నువ్వు తెలుసుకోవాలా, మాట్లాడాలా, అదంతా అవ్వాలా. కొంతమందికి బెడ్ కాఫీ తాగే అలవాటు, అట్లా కళ్ళు ఇలా తెరిచేలోపు పక్కన కాఫీ కప్పు గుమ్మగుమ్మలాడాల వాసన, వేడిగా పొగల కక్కాల. అసలు క్రైస్తవులు దేవుని బిడ్డలు అనే పిలువబడుతున్న వారు అసలు ఈ యొక్క బెడ్ కాఫీలు బెట్టీలు అని తాగనే తాగకూడదు. హల్లెలూయా. అదేంటండి మందు తాగొద్దంటారు, సిగరెట్లు తాగొద్దంటారు, గుట్కాలు తినదడు, ఇవన్నీ కాఫీలు టీలు కూడా తాగకూడదా అంటే మీరు గమనించండి ప్రియులారా, నీవు ఆ కాఫీ అనేది తాగలేదు ఆ రోజు, నువ్వు మంచిగా ఉండగలవా. నేను మా తల్లిదారులు అబ్జర్వ్ చేసిన కొన్ని లక్షణాలను బట్టి ఈ టీ అనేది ఎప్పటికీ తాగకూడదు అని మనసులో అనిపించింది. ఒక్కరోజు ఆమె టీ తాకపోతే తల పట్టేసినట్టు అయిపోద్దామని. ఆమె ఎన్నిసార్లు అడుగుద్దంటే కొన్ని కొన్నిసార్లు మా ఇంటికి రావటానికి కూడా ఆమె అయిష్టత చూపిస్తుంది. ఎందుకంటే మా ఇంట్లో టీలు ఉండవు, మా ఇంట్లో సినిమాలకి సీరియళ్ళకి తాగు ఉండదు, మా ఇంట్లో రకరకాల విందులకి వీటికి అంత ప్రయారిటీ ఉండదు, ఏదుంటే అది. అట్లా చాలా వాటికి మా ఇంట్లో తా ఉండదు కాబట్టి ఆమె కొన్ని కొన్నిసార్లు చిరాకు వస్తుంది, అబ్బా ఏమి లే బాబు మీద అంటుంది. అంటే టీ తాకపోతే ఆమెకు తలనొప్పి, టీ తాకపోతే ఆమెకు చిరాకు, టీ తాకపోతే ఏదో లోటు, అట్లా ఒక రకమైనటువంటి ఆమెకి శారీరకంగా మానసికంగా ఆమె ఒక విధమైనటువంటి బలహీనత వచ్చేసింది. దేనివల్ల, టీ వల్ల. మనం దేనికి కూడా బలహీనమైపోకూడదు. అంటే టీ లేకపోతే మన జీవితం లేదా, కాఫీ లేకపోతే మన జీవితం లేదా, చే కాఫీన టీన తీ సవతలు పడాయి. నువ్వు తాగితే తప్ప నేను అంటలేదు కానీ అది లేకపోతే నేను ఉండలేను అంటున్నావు చూసావా, అది తప్పు. అవి లేకపోతే నాకేదో అయిపోతుంది అని నువ్వు అంటున్నావు చూసావా, అది తప్పు. అవి తాగకపోతే ఇక నాకు రోజంతా నాకు బాగోదు అని అంటున్నావు చూసావా, అది తప్పు. దేవుని ప్రార్థన లేకపోతే నీకు బాగుండకుండా ఉండాలి, మనసంతా ఆందోళనగా గజిబిజిగా ఉండాలి, అయ్యో నేను ప్రార్థన చేసుకోలేదు, ఇవాళ ప్రార్థన చేసుకోలేదా. బైబిల్ చదవకపోతే నీకు ఏదోలాగా ఉండాలి, అయ్యో ఈరోజు నేను బైబిల్ చదవలేదు, నా పరిస్థితి ఏంటి, ఏంటి నాకేంటి, అసలు బైబిల్ ఎందుకు చదవలేకపోతున్నాను, ఎందుకు నా బైబిల్ తెచ్చుకోవడం మర్చిపోయాను, ఎలా నీ ఆందోళన ఉండాలని, చెత్త కాఫీ గురించి, టీ గురించి, అయ్యో ఈరోజు టీ తాగలేదు అందుకే నాకు తలనొప్పి, అయ్యో ఈరోజు నేను కాఫీ తాగలేదు అందుకే నిద్రపట్టట్లేదు, అయ్యో ఈరోజు నేను టీ తాగలేదు అందుకే నేను నాకంతా గజిబిజిగా ఉంది, తలనొప్పిగా ఉందని ఇలాంటి పిచ్చ మాటలు మాట్లాడకూడదు. దేవుని బిడ్డలైనటువంటి నీవు దేనికి కూడా బానిసమైపోకూడదు. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు అని పిలువబడుతున్న వారు ఆధ్యాత్మిక స్థితిలో గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నవారు కూడా టీకి కాఫీలకు బానిసలైపోతున్నారు. నా ప్రియ సహోదర సహోదరి, నీవెప్పటికీ కూడా దేవునికి తప్ప నువ్వు దేనికి బానిస అవ్వకూడదు. హల్లెలూయా.
కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, మొదటి ప్రయారిటీ ఇచ్చిన వాళ్ళకి అక్కడ స్వస్థత, మొదటి ప్రయారిటీ నీవు దేవునికి ఇస్తే మనకు అన్నిట్లోనూ కూడా విజయమే. హల్లెలూయా. కాబట్టి ఇలా అన్నిట్లో కూడా మొదటి ప్రయారిటీ అనేది దేవునికి మనం ఇవ్వాలి. ఇక్కడ మొదట వెళ్ళి దూకిన వాళ్ళకి స్వస్థత అన్నారు. తర్వాత ఆయన యొక్క పరిస్థితిని చూసి ఏసయ్యే ఆయన దగ్గరికి వచ్చారు. మనం కూడా కొన్ని కొన్నిసార్లు ఎవరి గురించో ప్రార్థన చేస్తూ ఉంటాం. నా భర్త మారాలో, నా భార్య మారాలో, నా బిడ్డలు మారాలని ప్రార్థన చేస్తూ ఉంటాం. వాళ్ళు మారరు. కానీ చూడండి ప్రిలరా, దేవుడు ఏ ప్రార్థన కూడా నిరాకరించేవాడు కాదు. కొంతకాలానికైనా సరే వాళ్ళు దేవుని దగ్గరికి రాకపోయినా ఏసయ్యే వాళ్ళని దర్శిస్తాడు. హల్లెలూయా. ఆయన ఏమన్నాడంటే, స్వస్థపడగోరుచున్నావా అన్నాడు. నీకు ఆశ ఉందా? మంచిగా బ్రతకాలని ఆశ ఉందా? చెడలవాట్లు మానేయాలని ఆశ ఉందా? సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆశ ఉందా? గొప్పగా సేవలో వాడబడాలని ఆశ ఉందా? కొన్ని ఆత్మలైనా రక్షించాలని ఆశ ఉందా? ఏముంది నీ ఆశ? అది మంచిదైతే గనక తప్పకుండా నీ ఆశని తీర్చే దేవుడైనాడు. హల్లెలూయా. అది ఎలాగ చెప్పమంటారా? ఒక చిన్న బిడ్డ ఎత్తైనటువంటి జామ చెట్టు వైపు చూసి నాకు ఆ కాయ కావాలి, ఆ కాయ కావాలి, ఆ కాయ కావాలని కోరుకుంటా ఉంటే ఆశపడుతున్నాడు. కానీ అది అవ్వదు. ఎందుకంటే ఎత్తైన చెట్టు అక్కడ కాయ ఉంటే అది అవుతుందా? కానీ తల్లి వచ్చి ఆ బిడ్డ దేని గురించి చూస్తున్నాడు? కాయ గురించి. అది అందుద్ది ఆ బిడ్డకని. ఆ బిడ్డ ఎగురుతూ ఆ కాయ కావాలి, ఆ కాయ కావాలి, ఆ కాయ ఎగురుతూ ఉంటే తల్లి గబుక్కుని ఇలా పైకి లేపుద్ది. ఆ బిడ్డ కాయ కోసుకుంటాడు. ఇప్పుడు ఆ బిడ్డకు ఆశ లేకుండా బిడ్డ జామ చెట్టు కిందంతా ఆడుకుంటుంటే గనక ఆ బిడ్డ లేపేదా? లేపదు. ఆ బిడ్డ ఆశపడి ఎగురుతూ ఉంటే అది చూసి తల్లి బిడ్డని ఇలా లేపుద్ది పైకి. తండ్రి ఇలా లేపుతాడు పైకి. ఎందుకని? నా బిడ్డ ఆ కాయని కొయ్యాలని ఆశపడుతున్నాడు కాబట్టి నేను సాయం అందించాలని. అలాగే నీలో ఆశ ఉంటే అది మంచిదైతే దేవుడు తప్పకుండా తీరుస్తాడని ప్రభు పేట మనవ చేస్తున్నాడు. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క వాక్య ధ్యానంలోని విషయాలను మనం నెమరు వేసుకుని దేవునికి ఇష్టంగా బ్రతకాలని అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయనుగా. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయన నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క బెత్తస్త కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి వ్యక్తిని బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను ప్రభువా తండ్రి మీరు మాతో నాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు తండ్రి కార్యం చేయాలనుకుంటే ఎవరి ద్వారా అయినా దేని ద్వారా అయినా చేయించగలరు అని మీ యొక్క లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మొదటి ప్రయారిటీ మీకు ఇవ్వాలని ప్రభువా లేఖన భాగాల ద్వారా మాతో చర్చించినందుకు ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశగల ప్రతి ప్రాణానికి ఒక ప్రభువా నాయన వారి యొక్క ఆశను తీర్చే విధంగా మార్గం సిద్ధపాటు చేస్తారని తండ్రి అయ్యా మీ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. అట్టి వారంగా మేము ఉండాలి, యథార్థవంతంగా మేము ఉండాలి, మీకు ఇష్టలముగా మేము జీవించాలి, ప్రతి పనిలో మీకు నమ్మకస్తులముగా ఉండి మీ కృపను మీ దయను పొందుకునే వారంగా మేమందరము ఉండాలని, ప్రతి పనిలో ప్రభు మీరు తోడే ఉండమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.